హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లాస్యా వ్లాగ్స్. ఈరోజు ఆలు బజ్జీలు అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఈజీగా సింపుల్గా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవాలి అయితే చూసేద్దాం. రండి, ముందుగా ఆయిల్ అయితే పీల్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని అయితే చిన్న చిన్న స్లైసెస్గా అయితే కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక చిన్న బౌల్లో కొద్దిగా శనగపిండి, అలాగే సాల్ట్, అలాగే బేకింగ్ సోడా, అదే వంట సోడా అంటారు కదా, అది కొద్దిగా అలాగే కారం అయితే టేస్ట్కి సరిపడా యాడ్ చేసేసుకొని బాగా అయితే మిక్స్ చేసుకోండి. అంటే ఈక్వల్గా అయితే మిక్స్ చేసుకోండి. ఈక్వల్గా మిక్స్ చేసుకున్నాక అందులో కొద్ది కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకొని సాఫ్ట్గా అయితే మిక్స్ చేసుకోండి. అంటే పిండి మరీ పలుచగా ఉండకూడదు, అలా అనేసి మళ్ళీ గట్టిగా అయితే ఉండకూడదు, మీడియంలోకి ఉండాలి. నేను చూపిస్తాను చూడండి, అలా ఉంటే అయితే పిండి అయితే సరిపోతుంది అన్నమాట. చూసారా, ఇలా ఉంటే అయితే సరిపోతుంది. పక్కన పాన్లో ఆయిల్ వేసుకొని అయితే బాగా అయితే హీట్ చేసేసుకోండి. బాగా హీట్ అయిన ఆయిల్లో ఒక్కొక్కటి ఆలు స్లైస్ తీసుకొని పిండిలో ముంచి అయితే వేసేసుకోండి. అలాగే ఎన్ని సరిపోతాయి అని అయితే వేసుకొని, వేసిన వెంటనే అయితే టర్న్ చేయకండి, కొద్దిసేపు ఆగాకైతే టర్న్ చేయండి. బజ్జీలన్నీ బాగా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చే వరకు అయితే ఉంచుకోండి. కొద్దిగా మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని బాయిల్ చేసుకొని, లోపల పిండి ఉంటుంది కదా పచ్చి పచ్చిగా లేకుండా ఉంటుంది, అలాగే అన్నీ అయితే వేసుకొని తీసేసుకోండి. చూసారు కదండి, ఎంత సింపుల్గా ఎంత ఈజీగా ఆలు బజ్జీలు అయితే రెడీ అయిపోయాయో. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. చిన్నపిల్లలు కూడా ఇష్టపడి తింటారు. ఈవినింగ్ టైంలో ఇలా చేసుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.